Hey guys, welcome back to our channel that is Knowledge for Competitive Exams. ఈ రోజు వీడియోలో మనకి కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఈ స్టేట్మెంట్స్ ని పాజిటివ్ స్టేట్మెంట్స్ లో ఉన్నాయి. వీటిని మనం ఇంటరాగేటివ్ ఫామ్ కి తీసుకెళ్ళాలి. సో చూద్దాం. ఇట్ టేక్స్ వెరీ లాంగ్ టు రీచ్ ద స్టేషన్. ఇట్ టేక్స్ వెరీ లాంగ్ టు రీచ్ ద స్టేషన్ అంటే ఇది ఒక పాజిటివ్ స్టేట్మెంట్ ఉంది. దీన్ని ఇంటరాగేటివ్ లోకి మార్చాలి. ఇంటరాగేటివ్ అంటే ఏంటి? క్వశ్చనింగ్ ఫామ్. క్వశ్చనింగ్ ఫామ్ లో మార్చేటప్పుడు మనము డస్ ఇట్ అంటాం. డస్ ఇట్ అంటాం. ఎందుకు డస్? ఇక్కడ డజన్ ఎందుకు యూజ్ చేస్తున్నాం అంటే ఆక్సిలరీ వర్బ్ డస్ ఎందుకు యూజ్ చేస్తున్నాం అంటే ఇక్కడ ఇట్ అనేది థర్డ్ పర్సన్ సింగులర్. సో దీనికి డూ యూజ్ చేయకుండా డస్ అని యూజ్ చేస్తాం. డస్ ఇట్ టేక్ అప్పుడు ఇక్కడ వస్తుంది కదా, దీన్ని డస్ ఇట్ టేక్ అంటాం. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ ఈ డస్ లో ఎస్ ఫామ్ వచ్చింది కాబట్టి ఇక్కడ పాజిటివ్ స్టేట్మెంట్ లో ఇచ్చిన ఎస్ ని ఇక్కడ తీసి ఇక్కడ ఇచ్చిన దాన్ని ఇక్కడ తీసుకున్నాం. అంటే డస్ ఇట్ టేక్ వెరీ లాంగ్ టు రీచ్ స్టేషన్, రీచ్ ద స్టేషన్. నెక్స్ట్ వన్, దే చెరిష్ ద మెమోరీస్ ఆఫ్ ద పాస్ట్. దే అంటే ఏంటి? ప్లూరల్ ఫామ్. ప్లూరల్ ఫామ్ వచ్చినప్పుడు మనము డూ అంటాం. డూ దే చెరిష్ ద మెమరీస్ ఆఫ్ ద పాస్ట్. నెక్స్ట్ వన్, దిస్ డాక్టర్ చార్జెస్ ఏ వెరీ హెవీ కన్సల్టేషన్ ఫీస్. దిస్ డాక్టర్ థర్డ్ పర్సన్ సింగులర్. సో థర్డ్ పర్సన్ సింగులర్ అయినప్పుడు మనం ఇక్కడ డస్ అంటాం. డస్ దిస్ డాక్టర్ చార్జెస్ అనకుండా చార్జ్ అంటాం. డస్ దిస్ డాక్టర్ చార్జ్ ఎ వెరీ హెవీ కన్సల్టేషన్ ఫీ. డస్ ఇక్కడ వాడాలి. డస్ దిస్ డాక్టర్ చార్జ్ ఎ వెరీ కన్సల్టేషన్ వెరీ హై కన్సల్టేషన్ ఫీ. నెక్స్ట్, హీ నోస్ హౌ టు ఇంటర్ప్రిట్ ఎ హారోస్కోప్. హీ ఎవరు? మనకి ఇక్కడ థర్డ్ పర్సన్ సింగులర్. థర్డ్ పర్సన్ సింగులర్ అయినప్పుడు మనం ఇక్కడ డస్ అనేది యూజ్ చేస్తాం. డస్ హీ సబ్జెక్ట్ యాజ్ ఇట్ ఈస్ గా రాసేస్తాము. నోస్ ఉంది కదా, ఇది నోస్. ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ ఇయర్స్ వచ్చింది కాబట్టి ఇక్కడ నోస్ లో మనము నో అనే రాస్తాము. నోస్ అనేది రాయము. డస్ హీ నో హౌ టు ఇంటర్ప్రిట్ ఏ హారోస్కోప్. నెక్స్ట్ వన్, దిస్ యూనివర్సిటీ ప్రొవైడ్స్ యాంపుల్ రీసెర్చ్ ఫెసిలిటీ. ఏ యూనివర్సిటీ? దిస్ యూనివర్సిటీ ఏంటి? మనకి థర్డ్ పర్సన్ సింగులర్. థర్డ్ పర్సన్ సింగులర్ అయినప్పుడు డస్ అంటాం. డస్ దిస్ యూనివర్సిటీ ప్రొవైడ్స్ అనకుండా ప్రొవైడ్ అంటాం. ప్రొవైడ్ అంటే వర్బ్ కి ఏదైతే ఎస్ ఫామ్ ఉందో దాన్ని తీసేస్తాం. డస్ దిస్ యూనివర్సిటీ ప్రొవైడ్ యాంపుల్ రీసెర్చ్ ఫెసిలిటీ. నెక్స్ట్ ఇదంతా యాజ్ ఇట్ ఈస్ వచ్చేస్తుంది. నెక్స్ట్ వన్, ద పొలిటికల్ క్లైమేట్ ఆఫ్ ద కంట్రీ అఫెక్ట్స్ ద స్టాక్ మార్కెట్. ఇది స్టేట్మెంట్. ఈ స్టేట్మెంట్ ని మనము ఇంటరాగేటివ్ స్టేట్మెంట్ లకి ఫామ్ చేయాలి, చేంజ్ చేయాలి. సో ఈ క్వశ్చన్ నేను మీకే ఇస్తున్నాను. సో మీరు ఇందులో ఎంతమంది కరెక్ట్ ఆన్సర్ రాస్తారో చూద్దాము. దీని ఆన్సర్ ఇంటరాగేటివ్ ఫామ్ ని మీరు కమెంట్ సెషన్ లో రాసి నాకు ఇన్ఫామ్ చేయండి. నేను చూస్తాను ఎంతమంది మీరు కరెక్ట్ గా మన ఛానల్ ని ఫాలో అవుతున్నారు, ఎంతమందికి మన క్లాసెస్ అర్థం అవుతున్నాయో చూద్దాం. థ్యాంక్ యూ.